పెద్దపల్లి 19వ వార్డులో ఇంటింటి ఆరోగ్య సర్వే కోవిడ్ కిట్లు పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లిలో ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలాభిషేకం. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పెద్దపల్లి కూనారం ఆర్ఓబి నిర్మాణం ఆలస్యమైందన్న సీనియర్ నేత మీసా అర్జున్ రావు. పెద్దపల్లి జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్, వ్యాక్సిన్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలన్న డాక్టర్ రమాకాంత్. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రేపే ఆదివారం పశువుల సంత ప్రారంభం. జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్. ధర్మారం మండలం నర్సింగాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్. పంచాయతీ భవనం, సిసి రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వ ఆదేశాలు వెలువడినట్లయితే జూమ్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తాము, ఎంఈఓ వెల్లడి. శ్రీ సమ్మక్క సారలమ్మల జాతర నేపథ్యంలో తురకల మద్దిగుంటలో కమాన్ నుండి శ్రీ సమ్మక్క సారలమ్మల గద్దెల వరకు రహదారి నిర్మించాలి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన గ్రామస్తుడు నర్సింగ్. అమర్ నగర్ చౌరస్తాలో జరిగిన సిసి రోడ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్ ఆరోపణ.